అందరికీ నమస్కారం వెల్కమ్ టు నైన్ వైబ్స్ సెప్టెంబర్ పదిహేడు నుండి బస్సు యాత్రను చేపట్టాలని భావించిన కాషాయ దళం ఎన్నికలు సమీపిస్తున్న వేళ యాత్రలు ముందే ముగించాలని భావిస్తుంది ఈ నెలాఖరులోనే బస్సు యాత్రలు ప్రారంభించి సెప్టెంబర్ పదిహేడున ముగించాలని యోచిస్తోంది యాత్ర ముగింపు సభను హైదరాబాద్లో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది ముగింపు సభకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని రప్పించేందుకు రాష్ట్ర నాయకత్వం యత్నిస్తోంది తెలంగాణలో అధికారమే లక్ష్యంగా దూసుకుపోతున్న కాషాయ దండకు కర్ణాటక ఎన్నిక ఫలితాలు రాష్ట్ర అధ్యక్షుడి మార్పు తర్వాత ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి ఒక్కసారిగా బీజేపీలో జోష్ తగ్గింది ఎన్నికలకు సమయం ముంచుకొస్తుండటంతో రాష్ట్ర నాయకత్వం అప్రమత్తమవుతుంది పార్టీలో శ్రేణుల్లో ఉత్తేజం నిలిపేందుకు ప్రజాసంగ్రామ యాత్ర తరహాలో బస్సు యాత్ర చేపట్టాలని భావిస్తోంది ఉమ్మడి పది జిల్లాలను మూడు క్లస్టర్లుగా విభజించి బస్సు యాత్ర చేయాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం యోచిస్తోంది ముందుగా సెప్టెంబర్ పదిహేడు నుండి మూడు యాత్రలు ఏకకాలంలో ప్రారంభించి గాంధీ జయంతి రోజైన అక్టోబర్ రెండో తేదీన ముగించాలని భావించింది పార్టీ శ్రేణుల నుండి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి ఎన్నికలకు సమయం ముంచుకొస్తుంటే సెప్టెంబర్ పదిహేడు నుండి యాత్రలు చేపట్టడం ఏంటని ప్రశ్నించాయి బీఆర్ఎస్ కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించి ప్రచార పర్వంలోకి వెళ్తే మనం యాత్రలు చేసుకుంటూ ఉంటే పెద్ద ప్రయోజనం ఉండదనే అభిప్రాయం వ్యక్తపరిచినట్లు తెలుస్తోంది ఈ నెలాఖరు వరకు యాత్రను ప్రారంభించి సెప్టెంబర్లో ముగించాలనే ప్లాన్ చేస్తే బాగుంటుందని సూచించాయి దీంతో రాష్ట్ర నాయకత్వం పునరాలోచనలో పడింది ఈ నెలాఖరుకు యాత్రను ప్రారంభించి తెలంగాణ విమోచన దినోత్సవం రోజున సెప్టెంబర్ పదిహేడున ముగించాలని భావిస్తోంది ఈ నెలాఖరుకు యాత్రను ప్రారంభించి తెలంగాణ విమోచన దినోత్సవం రోజైన సెప్టెంబర్ పదిహేడున ముగించాలని భావిస్తోంది భద్రాచలం బాసర అలంపూర్ల నుండి యాత్రలు ప్రారంభమై సుమారుగా పద్దెనిమిది రోజుల పాటు యాత్ర జరగనుంది ఒక్కో రూట్లో ముప్పై ఆరు నియోజకవర్గాలు కవర్ అయ్యే విధంగా ప్లాన్ చేస్తోంది ప్రతి యాత్ర రోజు రెండు నియోజకవర్గాల్లో చుట్టైనుంది బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు జాతీయ నేతలు కేంద్ర మంత్రులు అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో జరిగే సభల్లో పాల్గొని కేసీఆర్ సర్కారు వైఫల్యాలను ఎండగట్టనున్నారు ఈ మూడు క్లస్టర్లలోని యాత్రలు సెప్టెంబర్ పదిహేడున హైదరాబాద్లో ముగించేలా రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారు ముగింపు సభకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని రప్పించేందుకు రాష్ట్ర నాయకత్వం ప్రయత్నాలు చేస్తోంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు నైన్ బైబ్స్